ఆసుపత్రి డిఎంఓ డాక్టర్ సుల్తానాను చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో ఆమెకు ఉచితంగా వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా కరోనా లక్షణాలతో డాక్టర్ సుల్తానా చాదర్ఘాట్ లోని తుంబే ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పేరుతో తుంబే ఆసుపత్రి యాజమాన్యం 24 గంటలకు 115,000 బిల్లు వేసింది. దీంతో బిల్లు ఎక్కువ వేశారని ప్రశ్నించినందుకు డాక్టర్ సుల్తానాను తుంబే యాజమాన్యం నిర్బంధించింది. కరోనా క్లిష్ట సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్ గా సేవలందించిన తన పట్ల తుంబే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుల్తానా సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. And Tumbai Hospital, Chadargarh, for one day they are charging me 1,15,000. I could not pay so much amount for one day expenses. And my brother paid 1.5 lakhs and both of them paid 1.9 ka cumulatively. We want discharge. They are not discharging. They are not behaving properly. They gave me insulin at 2 and the sister is not in. For more updates, please subscribe 99 TV Telugu.